ఇంట్లో ఇద్దరిలో బాగా గారాభం చేసింది ఎవరిని. అంటే యంగర్ బ్రదర్ ఇంకా అట్లనే ఉంటారు కదా. వీడికి ఎంత ప్యాంపర్డ్ చైల్డ్ అంటే వీడు చిన్నప్పటి నుంచి వీడు బ్యాటింగ్ చేసేటోడు, వీడు అవుట్ అయినా నాట్ అవుట్ నేను అరే క్లియర్గా అవుట్ అయ్యిండు బౌల్డ్ అయ్యిండు ఎంతైనా మా డాడీ ఒప్పుకోకపోతుండే. అరే లేదు లేదు రా నాట్అవుట్ అని కొంచెం సేపు కన్ఫ్యూజ్ అవుతుండేవి నిజంగా నాట్అవుట్ కానీ అక్కడ బ్లేటెంట్గా అవుట్ అయ్యిండు కదా అని ఇంకా ఇరిటేట్ అవుతుండే. ఒక్కొక్కసారి బాల్ ఇసిరి కొడుతుండే, ఒకసారి కొట్టినా వీడిని నాకు తన్నులు పడుతుండే. అండ్ చిన్నప్పటి నుంచి వీడు ఎప్పుడు చిన్నోడు, నేనేమో థర్డ్ క్లాస్లోనే పెద్దోడిని అయిపోయినా. సో మేము స్కూల్కి వెళ్తుంటే బస్సులు వెళ్తుంటే వీడేమో మమ్మీ పక్కనో డాడీ పక్కనో మంచిగా వాళ్ళ మీద పడుకుంటుండే, నేను ఎవరి పక్కనో కూర్చుంటుండే. అంటే ముగ్గురమే వెళ్తుండే కదా టు సేవ్ మనీ. సో డాడీ ఎవరో దింపడానికి వస్తుండే హాస్టల్లో. సో బస్సులో డాడీ వీడు ఆర్ మమ్మీ వీడు ఒక సీట్ టూ చైర్సే ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరు కూర్చుంటే నేను ఎక్కడన్నా కూర్చొని ఇట్లా వెనకాల వీళ్ళని చూస్తుండే, ఓకే ఇక్కడ సరే అని. థర్డ్ క్లాస్ నుంచే షాప్కి వెళ్ళి కొనడము, కిరాణా స్టోర్కి అన్ని నేను చేస్తుండే. బట్ యూ సీ వై ఐ ఫాలోడ్ యు నో అట్లా. సో ఈస్ ద ప్యాంపర్డ్, ఈస్ ద ప్యాంపర్డ్ చైల్డ్. ట్రూ, ఐ అగ్రీ, ఐ డోంట్ హావ్ ఎనీ. ఇద్దర్లో అమ్మ ఫేవరెట్ ఎవరు? కష్టమైన క్వశ్చన్. మీ 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 నేను బ్రో, చిల్ బ్రో, హలో. నేను వీడు డాడీ ఫేవరెట్, బట్ మమ్ ఐ థింక్ ఐఎమ్ మమ్స్ ఫేవరెట్ చైల్డ్. అది ఎందుకంటే అంటే మేబీ లిటిల్ ఎడ్జ్ ఉంది, ఎందుకంటే విజయ్ వెళ్ళి మమ్మీతో కూర్చొని మాట్లాడతాడు. షూటింగ్ అయిపోయినాక కూర్చొని మమ్మీ ఇలా జరిగింది షూటింగ్, ఆనంద్ ఏం చేస్తుండు, మీరేం చేసిండు, అట్లాంటివన్నీ ఉంటాయి డిస్కషన్. నాకు అట్లా అలవాట్లేదు అనమాట. యాసన్ షూట్ ఇస్ ఓవర్ ఆర్ మై వర్క్ ఇస్ ఓవర్ నేను అట్లా వెళ్ళి కూర్చుంటాయి ఇంకా సైలెంట్గా నా వరల్డ్లో నేను. బట్ మీరందరూ యూ ఆల్ కీప్ ఫైటింగ్ నో దట్ హీ ఆర్ ఫేవ యూ తుషార్ అండ్ యూ ఐసీ అండ్ ఆల్ దట్ ఐఎమ్ ద ఫేవరెట్. ఇంట్లో ఏమో నువ్వే ఫేవరెట్ చైల్డ్, నువ్వు వస్తేనే స్పెషల్ డిష్లు చేస్తారు ఇదని గొడవ పెడతారు. సో విత్ మమ్ ఐ థింక్ ఐఎమ్ ఫేవరెట్, విత్ డాడ్ డాడ్స్ ఆల్వేస్ బీన్